దీక్ష 36 మంది చచ్చిపోతే కూడా కనికరించని చంద్రశేఖర్ రావు ఇయాల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఒక కమిటీని నియమించండు ఈ కమిటీ తోని కాలక్షేపం చేసి ఆర్టీసీ లో ఉన్న టిఆర్ఎస్ వితరేకతను తగ్గించుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా 9 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ లియక ఇయాల తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి 2 లక్షల ఇల్లు కట్టి పంచుతాయని చెప్పి వాటినే చూపించి మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడానికి కొన్నింటిని చూపించి లక్షలాది మందిని మోసం చేయడానికి ఈ రోజు వారు ప్రయత్నం చేస్తున్నారు దళిత బంధు స్కీమ్ కూడా కొద్ది మందికి నియోజక వర్గాలల్ని ఇచ్చి దళితులందర్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు ముందుకు వెళ్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా 9 సంవత్సరాలు అమలు చేయని 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రశేఖర్ రావు హామీలు ఇచ్చి మోసం చేసిండు ఇప్పుడు ఏమి ఇస్తా అన్న చంద్రశేఖర్ రావు గారు బీసీ బంధు అని ఇట్లా రకరకాలుగా ఇయాల బీసీలను కూడా మచ్చిక చేసుకుందామని 100 రూపాయల సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈరోజు మాయ చేయడానికి చంద్రశేఖర్ రావు గారు బైరూపుల వేషం కడుతున్నాడు ఈ బైరూపుల వేషాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు కేసీఆర్ను సాగనంపదలుచుకున్నారు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టదలుచుకున్నారు దింపుడు గల్లం ఆశ కింద అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లో ఉండి చనిపోయే పేషెంట్కు ఏ విధంగా అయితే కీమోథెరపీ నుంచి ప్రతి ప్రయోగం చేస్తాం ఎలాగూ చనిపోతున్నాడు కాబట్టి అన్ని రకాలుగా వైద్యం అందిస్తే ఏమైనా దింపుడు గల్లం ఆశతో బతుకుతాడేమని ఏ రకంగా ప్రయత్నం చేస్తారో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చావడానికి సిద్ధమైంది పాతరేయడానికి ప్రజలు పోరాటం చేస్తున్నారు దాని నుంచి బయటపడడానికి చివరి ప్రయత్నంగా దింపుడు గల్లం ఆశతోని ప్రయత్నాలు చేస్తుండు ప్రజలు ఎవ్వరూ మోసపోరు చంద్రశేఖర్ రావు మాటలు ఎవ్వరూ నమ్మరు చంద్రశేఖర్ రావుని ఎవరు ప్రజలు విశ్వసించడం లేదు అందుకే పార్టీ పిరాయింపులు పైసలు అదే విధంగా అధికార దుర్వినియోగం నిన్నమన్న అధికారుల బదిలీలల్ల ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీస్ సిబ్బంది నియమించుకుంటున్నారు ఇయాల ఎస్ఐబిలో పనిచేస్తున్న ప్రభాకర్ రావు గత 4 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేస్తున్నాడు అతను 4 ఏళ్ల కింద రిటైర్ అయిపోయాడు అతన్ని కొనసాగిస్తున్నాడు టాస్క్ ఫోర్స్లో రాధాకిషన్ రావు ఇట్లా కొంతమంది ఏళ్ల కొద్ది ఒకటే దగ్గర కేసీఆర్ ప్రైవేటు సైన్యంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారుల లిస్ట్ అంతా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలి రిటైర్ అయిపోయిన అధికారులను తిరిగి కొనసాగించడం ద్వారా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నాడు ఆ వివరాలన్నీ కూడా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రశేఖర్ రావు తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసి ప్రజలకు ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కిన చంద్రశేఖర్ రావును తెలంగాణ సమాజం క్షమించదు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు తప్పకుండా రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏ రోజైతే ప్రకటించిందో ఏ రోజైతే శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఉందో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబరాలు జరుపుకుంటాం డిసెంబర్ 9 నాడు రైతులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి సంవత్సరం మొత్తంలో అన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలు వైద్యం అందించడానికి పేదలకు నిర్ణయం తీసుకుంటుంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఎంతమంది అయితే పేదలు ఉన్నారో అందరికీ సాచురేషన్ మోడ్ విధానంలో ప్రతి పేదవాడికి ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం తీసుకుంటుంది ఆడబిడ్డల యొక్క కన్నీళ్లు తుడవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా 450 రూపాయలకే సిలిండరు గ్యాస్ పోయి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1200 రూపాయలైంది ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి
500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ అన్నిటి నిర్ణయాల మీద రాబోయే డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సంతకాలు పెట్టి ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రజలకు ఇచ్చే గ్యారెంటీ పథకాలను అమలు చేసే విధంగా మిత్ర బృందం ఈ రోజు చేర్నోలందరూ సాయశక్తుల కాంగ్రెస్ ను గెలుపించడానికి వాళ్ళు పని చేస్తామని మల్లికార్జున్ ఖర్గే గారికి మాట ఇచ్చిండ్రు. మరొక్కసారి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ సమాజంలో ఉన్న బీజేపీ ఏదో పొడుస్తదని లేకపోతే బీజేపీ కేసీఆర్ ను బొక్కలేస్తదని రకరకాల ఊహాగానాలతో నమ్మకాలతో పార్టీలు మారినోళ్ళు గాని పార్టీలో ఉన్నోళ్ళు గాని ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఒక్కటే వాళ్ళ బంధం ఫెవికల్ బంధం నిన్నమన్న జరిగిన పరిణామాలు వాళ్ళ పార్టీ అధ్యక్షుడి తొలగింపు ప్రక్రియ అదే విధంగా ఈటల రాజేందర్ గారికి కేంద్ర రక్షణ బలగాలతోని వారికి సెక్యూరిటీ కల్పించడం నాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర పోలీసులతోటి నాకు రక్షణ కల్పించమని 8 ఏళ్ల నుంచి అది పెండింగ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది, హైకోర్టులో వచ్చి కేసు కొట్లాడింది. అదేవిధంగా ఎవరికి కూడా రాష్ట్రంలో రాజాసింగ్కి ఇవ్వలేదు, బండి సంజయ్కి ఇవ్వలేదు, చాలామందికి ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వలేదు. ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ రాజేందర్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని రాజేందర్ గారు చెప్పంగానే అవును ఉందని నివేదిక ఇచ్చారు. కౌశిక్ రెడ్డి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రాజేందర్ చెప్పినప్పుడు కౌశిక్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇవాళ ఏం జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో? బీజేపీ ఇక ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదు తెలంగాణ ప్రజలకు. కాబట్టి బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. బీజేపీలో కొనసాగుతున్న నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రయోజనం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలంటే మీరందరూ కూడా ఆలోచన చేసి సావధానంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు కేసీఆర్ను ఓడించడానికి తెలంగాణలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమైన వాళ్ళు, ప్రజలకు సేవ అందించాలనుకున్న వాళ్ళు, ప్రజలలో గౌరవం ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ పోరాటంలో కలిసి వచ్చి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగస్వాములుగా కాండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోసుకొని ఇవాళ రైతు రుణమాఫీ మీద మేము పోరాట కార్యాచరణ ప్రకటించిన మనం చీఫ్ సెక్రటరీ కలిసి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ వారంలో ప్రకటన రాకపోతే సోమవారం నుంచి బ్యాంకులు ముట్టడి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణ పెద్దలు కోదండ్రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మా ముఖ్యమైన బృందమంత వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి మేము సోమవారం నుంచి కార్యాచరణ పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోరాటానికి భయపడి రైతులని రుణమాఫీలో సెప్టెంబర్ వరకు అంటే ఎలక్షన్ల వరకు కొనసాగించే విధంగా ప్రకటన చేసి దానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి? కాబట్టి ఇవాళ లిక్కర్నే నమ్ముకున్నాడు. ఢిల్లీలో దంద చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. లిక్కర్ కింగ్గా మారిండు. సో లిక్కర్ డబ్బులతోనే చేయాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. సాంకేతికంగా న్యాయపరంగా ఇది ఏ మేరకు కరెక్టో కూడా సమీక్షించవలసిన అవసరం ఉన్నది. ఇక ప్రజలే క్షమించే పరిస్థితి లేదు కేసీఆర్. ప్రజలే చీల్చి చింతగడతామంటారు, చింతమడకలు బొంద పెడతామంటారు. అట్లాంటి నేరగాడికి ఆయన పదే పదే కిరణ్ రెడ్డి గారి శిష్యుడు కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే, మేము రాజకీయంగా వారితో కలిసి పనిచేసి ఉండొచ్చు, లేకపోతే వారితో అప్పుడో ఇప్పుడో అడప దడప ఎప్పుడైనా సభలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కానీ చంద్రశేఖరరావు గారి కులగురు ఎవరు? చార్లెస్ సోబరాస్. చార్లెస్ సోబరాజ్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణను ఏలుతున్నాడు. చార్లెస్ సోబరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా, దోపిడీ దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి గాంచాడో. ముఖ్యమంత్రులలా ప్రపంచంలో 100,00,000,000,000 రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు. 10,000 ఎకరాల భూములను హైదరాబాదు నగరం చుట్టూతో ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు. ఆ దోపిడీ దొంగ చార్లెస్ సోబరాజ్ శిష్యుడు కంటే రాజకీయాలలో సహచరులుగా పనిచేసిన వాళ్ళం. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మాకు ఉన్న అనుబంధాలను కూడా తెంచుకొని ప్రజల పక్కన నిలబడి మేము కొట్లాడుతున్న వాళ్ళము. కాబట్టి ఇది
ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా ఈ విషయంలో ప్రజలు స్పందిస్తారు.